नमस्ते तेलंगाना समस्त वार्ता प्रपंचम तेलंगाना एक्सप्रेस को स्वागत बुलेटिन लोक पहले मुद्दों हेडलाइंस चूद्दां केंद्रम तीरुपै टीआरएस एक्शन प्लान ई नेल 4న मंडल केंद्रालो आंदोलन 6న जातीय राहदारिपै रास्ता रोको ఈ నెల 7న జిల్లా కేంద్రంలో దీక్షలు 8వ తేదీ ఇంటింటిపై నల్ల జెండా దిష్టి బొమ్మల దహనం 11న ఢిల్లీలో టిఆర్ఎస్ మహాధర్ణ కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం పీయూష్ గోయల్ కు తెలంగాణపై వివక్ష ఢిల్లీలో ఒకటి గల్లీలో ఒకటి మాట్లాడుతున్నారన్న కేటీఆర్ జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిని లబ్ధిదారుల ఇళ్ళకే వెళ్లి ఇచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్ ఉగాది సందర్భంగా చీర పసుపు కుంకుమల పంపిని నిరుద్యోగులకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అండ ఏప్రిల్ 11 నుంచి ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా ఉగాది వేడుకలు పంచాంగ పఠనం చేసిన పండితులు శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు బుల్టెన్ అప్డేట్ చూస్తే ధాన్యం సేకరించకుండా తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంపై టిఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది కేంద్రం తీర్పు నిరసనగా ఐదంచెల ఆందోళన కార్యక్రమాలకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు ఈ నెల 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని సూచించారు 6వ తేదీన 4 జాతీయ రహదారులపై రాస్తా రోకోలు నిర్వహించాలని చెప్పారు నాగ్పూర్ ముంబై బెంగళూరు విజయవాడ జాతీయ రహదారులను దిగ్బంధించాలన్నారు ఇక 7వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలన్నారు 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేసి నిరసన తెలపాలని కోరారు 8న కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన తెలపాలన్నారు ఇక 11వ తేదీన ఢిల్లీలో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా నిరసన కార్యక్రమాలు చేపడతారని కేటీఆర్ ప్రకటించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్లు ఢిల్లీ నిరసనలో పాల్గొంటారని తెలిపారు 11వ తేదీన లోక్సభ రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తారని కేటీఆర్ చెప్పారు మన తెలంగాణని భ్రష్టు పట్టించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని ఎండగట్టవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే రాష్ట్రంలోని రైతన్నలు కూడా 4వ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో జరిగే నిరసన దీక్షలో దయచేసి వారు కూడా పాల్గొనాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ శాసనసభ్యులు ఎక్కడి వాళ్ళు అక్కడ దయచేసి అన్ని మండల కేంద్రాల్లో 4వ తారీఖు నాడు జరిగే ఈ నిరసన దీక్షలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి 4 తారీఖు తర్వాత ఒక రోజు విరామం ఆ తర్వాత మళ్ళీ 6 తారీఖు నాడు 4 జాతీయ రహదారులు ప్రధానమైన జాతీయ రహదారుల మీద నిరసన కార్యక్రమాలు రాస్తా రోకో చేయబోతా ఉన్నాం అందులో నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో జాతీయ రహదారి దానిలో చేస్తాం నిరసన కార్యక్రమం రాస్తా రోకో ఉంటుంది తర్వాత ముంబై జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి మీద కూడా నిరసన కార్యక్రమం రాస్తా రోకో ఉంటుంది తర్వాత బెంగళూరు జాతీయ రహదారి మీద కూడా నిరసన కార్యక్రమం ఉంటుంది విజయవాడ పోయే జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ 4 జాతీయ రహదారుల మీద నాగ్పూరు బెంగళూరు విజయవాడ మరియు మన బాంబే ఈ 4 జాతీయ రహదారుల మీద రాస్తా రోకో కార్యక్రమం ఉంటుంది దీని కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది 6 తారీఖు నాడు ఉంటుంది ఆ తర్వాత 6 తారీఖు తర్వాత తెల్లారి 7 తారీఖు నాడు ఈ నెల 7 తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో 32 హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లా కేంద్రాల్లో ఆ రోజు పెద్ద ఎత్తున గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నిరసన దీక్షలు ఉంటాయి వేలాది మంది రైతులు వేలాది మంది కార్యకర్తల సమక్షంలో 32 జిల్లాలు హైదరాబాద్ మినహాయించి 32 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఇది 7 తారీఖు నాడు మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో 32 జిల్లాల్లో చేయడం జరుగుతుంది తర్వాత 8 తారీఖు నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా 12769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ 12769 గ్రామ పంచాయతీల్లో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామాన్ని కూడా మినహాయించకుండా ప్రతి రైతన్న తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేయాలని పిలుపునిస్తా ఉన్నాం ప్రతి రైతన్న తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేసి నిరసన చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ దమన నీతికి వాళ్ళ భ్రష్ట రాజకీయానికి వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన విధానానికి నిరసన చెప్తూ ప్రతి రైతు తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేయాలి ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలకి రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో దయచేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి ప్రతి గ్రామంలో నిరసన మిన్నంటే విధంగా మనం 8 తారీఖు నాడు కార్యక్రమం చేద్దాం 8 తారీఖు నాడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 9 10 ఈ రెండు రోజులు విరామం ఇచ్చి మళ్ళీ 11 తారీఖు నాడు ఢిల్లీలో మొత్తం రాష్ట్రంలోని మంత్రులు రాష్ట్రంలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు డిసిసిబిల చైర్మన్లు డిసిఎంఎస్ల చైర్మన్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీల చైర్మన్లు మున్సిపల్ మేయర్లు రైతు బంధు సమితిల అధ్యక్షులు టిఆర్ఎస్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉండే టిఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ప్రతి ఒక్కరు కూడా జిల్లా పార్టీల అధ్యక్షులతో సహా రాష్ట్ర పార్టీ ముఖ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రైతు సంఘాల నుంచి ఎంపికైన డిసిసిబి చైర్మన్లు డిసిఎంఎస్ చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి పోతాం ఢిల్లీలో నిరసన చెప్తాం అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం అంటే ఈ రకంగా ఈ ఐదు అంచెల కార్యక్రమాన్ని ఒక కార్యాచరణను ఈ రోజు పార్టీ తరపున ప్రకటిస్తా ఉన్నాం ప్రగతి భవన్లో ఉగాది వేడుకలు మిన్నంటాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు ప్రగతి భవన్లో పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది రాష్ట్ర దేవాదాయ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు అందరినీ అలరించాయి ధర్మపురికి చెందిన ప్రముఖ పండితుడు ప్రవచనకారుడు పాచంపల్లి సంతోష్ ఉగాది పంచాంగ పఠనం చేశారు అనంతరం పలువురు వేద పండితులు జ్యోతిష అర్చక పండితులను సీఎం కేసీఆర్ శాల్వతో ఘనంగా సన్మానించారు సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉగాది పండగ సందర్భంగా ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు సీతారామ శాస్త్రి మంత్రి అజయ్ కుమార్ వసంతలక్ష్మి దంపతులకు పంచాంగ శ్రవణం చేశారు కార్యక్రమంలో పలువురు అధికారులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణలోని ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదని వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు అన్నారు ఉగాది పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఇటికేల మండలం షేకుపల్లిలో ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి నిర్వహించిన వేడుకల్లో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు అంతర్రాష్ట పశుబల పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు రాష్ట్ర ప్రజలంతా భగవంతుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే అబ్రహం ఆకాంక్షించారు శుభకృత నామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆకాంక్షించారు ఆదిలాబాద్ పట్టణంలోని గంగాపుత్ర శివాలయంలో చేపట్టిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు స్వయంగా భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు అంతకుముందు శివాలయంలో ఎమ్మెల్యే రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు చొప్పిదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు కోటిమేల మండలంలోని 16 గ్రామాలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఉగాది పండుగ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు చీరలను ఎమ్మెల్యే రవిశంకర్ అందజేశారు పండగ రోజునే ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందించిన కానుకలతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు
సీఎంఏ ఫౌండేషన్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. మాస్టర్ మైండ్స్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రిషబ్ ఓస్త్వాల్ కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రాగా శశి శ్రీనివాస్ రెండో ర్యాంకును సాధించాడు. ఇలా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం ఇది 49వ సారి అని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిషన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. ఈ ఉగాది రోజున ఒక మంచి న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మార్చి 30, 2022న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి రిషబ్ ఓస్త్వాల్ అలానే శశి శ్రీనివాస్ కు అఫీషియల్గా ఒక లెటర్ ద్వారా సమాచారం పంపించడం జరిగింది. అదేంటంటే సిఎంఏ ఫౌండేషన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో రిషబ్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అలానే శశి శ్రీనివాస్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ రావటం జరిగింది. ఇలా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావటం, ఇలా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ రావటం వల్ల వీళ్ళకి 29 ఏప్రిల్ 2022న కలకత్తాలో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి హెడ్ క్వార్టర్స్లో వీళ్ళకి సన్మానం కూడా చేయడం జరుగుతుందండి. అండ్ అలానే ఫస్ట్ ర్యాంక్ రావటం మాస్టర్ మైండ్స్కి ఇది 49వసారి. ఇలాంటి ఒక విజయానికి సహకారాన్ని అందించినటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మా టీం మెంబర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ సుమతో ఇంటర్వ్యూ ఉంటుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్.